పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి 150 అడుగుల రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ప్రభుత్వ దాడిశెట్టి రాజా అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి ప్రాణం పోస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారన్నారు. 20% పనులు చేయకుండా చంద్రబాబు నాయుడు 70% పోలవరం పనులు పూర్తి చేశామని డప్పు కొట్టుకోవడంపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పోలవరం ఎక్కడ పూర్తవుతుందో అని చంద్రబాబు నాయుడికి కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నారన్నారు. తిరుపతిలో జరిగే ఎన్నికల్లో టీడీపీ కనీసం డిపాజిట్లు తెచ్చుకుంటే గొప్పే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు చంద్రబాబు నాయుడుపై కన్నా నిమ్మగడ్డ ప్రసాద్పై ఎక్కువ నమ్మకం కనబడుతుందని అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ పదవి విరమణ అనంతరం పార్టీని లాక్కోకుండా చూసుకో అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆగ మేఘాల మీద పోలవరం ప్రాజెక్టు పనులు పగలు రాత్రి పరుగులు పెట్టేస్తుంటే పోలవరం ప్రాజెక్టు ఎక్కడ పూర్తయిపోద్దో అని మీకు భయపడిపోతున్నాం. అన్ని పూజలు చేస్తున్నావు భగవంతుడా ఈ ప్రాజెక్ట్ పూర్తవకూడదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఏ రకంగా బాధపెట్టాలో ఆ రకంగా బాధపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నువ్వు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్గఢ్ ఒరిస్సాతో కలిపి నువ్వు కోర్టులకు వెళ్ళి పోలవరం ప్రాజెక్టు మాకాలడ్డానికి నువ్వు ప్రయత్నాలు చేసావు. అదేవిధంగా నీ మనుషులతో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయించావు పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగానే ఆప్ చేద్దామని చెప్పేసి. అదేవిధంగా ఎడమ కుడి కాలువలో భూసేకరణ నిమిత్తం రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుంటే ఆ భూసేకరణ కూడా నువ్వు అడ్డంకులు సృష్టించావు. రేపు పొద్దున కూడా అవకాశం ఉంటే ఏదో రకమైన అడ్డంకి సృష్టిద్దామని ఒక ప్రయత్నం మటుకు నువ్వు చేస్తూ ఉంటావు. నీ కుట్రలో కప్టర్ నాటకాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1000 కళ్ళతో గమనించి నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టబోతున్నారు. అదేవిధంగా రేపు తిరుపతిలో జరిగే ఎన్నికలలో నీ పార్టీని కనీసం డిపాజిట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు ప్రజల్ని భ్రమంలో పెట్టడం కాదు, నీ పార్టీ పరిస్థితి గ్రౌండ్లో ఏ విధంగా ఉందో నీకే అర్థమవుద్ది. కనీసం డిపాజిట్లు వస్తే గొప్పే అన్న విషయం తిరుపతి ప్రజలందరికీ తెలుసు. నీ పార్టీని డిపాజిట్లు తెచ్చుకో అని చెప్పేసి నీకు సూచన చేస్తున్నాను చంద్రబాబు నాయుడు. కార్యకర్తలు చంద్రబాబు నాయుడు కన్నా నిమ్మగడ్డ మీద ఎక్కువ విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు కన్నా ఆయన ఎక్కువ నమ్ముకున్నట్టు నాకు అనిపిస్తుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని. అది కూడా ఒకసారి చూసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు రేపు పొద్దున నిమ్మగడ్డ రిటైర్ అయిపోయిన నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి అయిపోయిన తర్వాత నీ పార్టీని నీ దగ్గర నుంచి లాక్కోకుండా చూసుకో అని చెప్పి తెలియజేస్తాను.